तरंग रमणीय जटा कलाप गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रिय मनंग मदापहारम वाराणसी पुरपतिं भज विश्वनाथम वाचाम गोचर मणि वागीश विष्णु सुर सेवित पादपीठम वामेण विग्रह वरेण कलत्रवंतम वाराणसी पुरपतिं भज विश्वनाथम भज विश्वनाथम भज विश्वनाथम भज विश्वनाथम भज विश्वनाथम भूताधिपं भुजगभूषण प्रपंचं शिक्षलु विधिंचे देवुळ्ळ नुंचि అందరినీ తమలో కలుపుకునే దేవుళ్ల వైపుకి మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం మనుషుల్నే కాదు సమస్త జీవుల్ని అక్కున చేర్చుకోవటం యోగేశ్వర అంటే ఇదే, విశ్వనాథ అంటే కూడా అదే. అంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి, అది సజీవమైనా నిర్జీవమైనా, అన్నింటినీ అక్కున చేర్చుకునేది అని. అది ఎవరికీ ప్రతికూలం కాదు, ఎవరికీ అనుకూలం కాదు. ప్రపంచ భవిష్యత్తు కోసం మనకి కావలసింది ఇదే. ఎందుకంటే మీకు అర్థమైనా కాకపోయినా మీరు ఇదొక్కటే అర్థం చేసుకోండి, ఈరోజు మానవాళికి ఉన్న సాధికారతతో మనం కలుపుకునే స్వభావంతో లేకపోతే మనం పెను ప్రమాదం వైపుకి అడుగులు వేస్తున్నట్టే. పెను ప్రమాదం. మనం ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలా అని చర్చించుకుంటున్నాం. ప్రస్తుతం అదే మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం మన పరిస్థితి అదే. ఎందుకంటే మనుషుల్లో గాఢంగా అక్కును చేర్చుకునే స్వభావం లేకపోతే మనకున్న ఈ సాధికారత పెను ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మీరందరూ పలు దేశాల నుంచి ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. దయచేసి ఇది చాలా ముఖ్యమని గమనించండి. ఇది ఒక సిద్ధాంతాన్నో లేదా భావజాలాన్నో ప్రచారం చేయడం గురించి కాదు, ఇది అన్ని జీవులను ఒకటిగా చూడటం గురించి. విశ్వనాథుడు అన్నా, పశుపతినాథ అన్నా, యోగా అన్నా, లేదా యోగేశ్వర అన్నా ఇదే. ఎందుకంటే ఇవన్నీ ఐక్యత ఇంకా అక్కును చేర్చుకోవటం గురించే. ఇది మన ప్రపంచ భవిష్యత్తు కావాలి, లేకపోతే మన భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఇదే. కాశీ అంటే ఒక కాంతి స్తంభం. మీరిక్కడికి ఈ కాంతి స్తంభాన్ని చూసి దాన్ని ఆరాధించేందుకు రాకూడదు. మీరే ఓ కాంతి స్తంభంలా మారాలనే కోరికతో ఇక్కడికి రావాలి. ఇది దాని గురించే. నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం ఇప్పుడు మనం గంగానది ఒడ్డునున్నాం. అది నిండుగా ఉంది. అందరూ దీన్ని వరద అంటారు, కానీ నేను దీన్ని నిండుగా పారుతున్న గంగ అంటాను. కాశీలో జరిగిన అభివృద్ధిని అంతటినీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. దీనికోసం పనిచేసిన ఆఫీసర్లందరూ ఇక్కడే ఉన్నారు. శివుడి ఉన్మాద భక్తులు కూడా ఇక్కడున్నారు. మీరు మీ మనసులో చాలా తర్కంతో ఉంటే మీరు సంకుచితంగా మారుతారు. జీవితం సంకుచితంగా మారిపోతుంది. మీ హృదయంలో కాస్త పిచ్చితనం ఉండాలి. దానికోసం శివుడి కంటే మంచి ఇంధనం లేదు.
మీ హృదయాల్ని రగిలించటానికి. మనం ఇప్పుడు కాశీలో ఉన్నాం. కాశీ అంటే కాంతి స్తంభం అని. దీని ఉద్దేశం కేవలం పూజలు చేయడం కాదు, ప్రతి ఒక్కరూ ఒక కాంతి స్తంభంలా మారడం. అద్భుతం, మనం దీన్ని సాకారం చేద్దాం. मंत्र बोलो ना. मन्ने पूर्णे सदा पूर्णे शंकर प्राण वल्लभे ज्ञान वैराग्य तीर्थार्थम दीक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरा बांधवाक्त शिव भक्ताश्च स्वदेशो भुवनेश्वरम् अम्मा पार्वती पतये हर जीवन ऐसे सुन मंत्र बोलना है. మీరు ఇందాక చూసింది శయనహారతి, అంటే శివుడికి పాడే జోలపాట. ఆయన్ని నిద్రపుచ్చటానికి ఇంత శ్రమపడాల్సి వస్తే ఇక ఆయన్ని మేల్కొలపాలంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ ఆయన సమస్య ఏమిటంటే ఆయన ఎంతో జాగరూకతతో ఉంటాడు. ఆయన్ని నిద్రపుచ్చటం చాలా కష్టం, మేల్కొల్పడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు కూడా అలా మారాలి. మిమ్మల్ని నిద్రపుచ్చాలంటే కష్టపడాలి.
మేల్కొల్పడం అసలు సమస్యే కాకూడదు. ఓసారి ఇలా జరిగితే మీరు ప్రకాశిస్తారు. విశ్వనాథం.